అన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పడం అన్నీ జరగడం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సరే ఓకే అని మళ్ళీ కంటిన్యూ మళ్ళీ అదే రిపీట్ మళ్ళీ కంటిన్యూ అంటే ఒక్కొక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు ఒక 1 ఇయర్ ఆపుకోగలుగుతారు, నేను 1 అవరే ఆపుకోగలుగుతాను. సో అలా డిపెండ్స్ అన్నమాట, పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. బట్ ఎనీ హౌ ఐ కేమ్ అవుట్ కదా. మీరు వాట్ ఎవర్ ఇట్ ఇస్ వేర్ యు ఆర్ ఫెల్ అంటే కేరింగ్ పడ్డారా లేదంటే ఎఫెక్షన్ లేదంటే ఒక సి ఒక ఎమోషన్ అన్నది ఒకటి ఉంటుందండి మనకి. ఎస్ 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 అదే చెప్పాను కదా, అది ఏజ్ లిమిటా, ఇంకొకటి ఆ ప్రొఫెషనల్ లిమిటా, లేకపోతే ఫినాన్షియల్ లిమిట్స్ అన్నది నేను చెప్పను. ప్రతి ఒక్క పర్సన్కి ఒక వీక్ పాయింట్ ఏంటంటే అది కేరింగే. అదే అంటున్నాను, లేదు అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి వీక్ పాయింట్ ఎప్పుడన్నా ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఏదో ఫైనాన్షియల్గా ఆమె క్రైసిస్ ఉంది అనుకోండి, ఫినాన్షియల్ దగ్గర దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తారు. బట్ మీకు అది కెరీర్ వైజ్ అంటారా, కెరీర్ వైజ్ కొట్టడానికి ట్రై చేస్తారు. అది ఇంకొకటి ఏముంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నేను ఏం మిస్ అయ్యాను, మ్యారేజ్ మిస్ అయ్యాను, అక్కడ దెబ్బ పడింది అంతే. సో మనం అక్కడ పడిపోతాం అంతే. ఓకే, మీకు మ్యారేజ్ అనేది అదే నా వీక్ పాయింట్ కదా. ఏ అమ్మాయికైనా మెయిన్ అల్టిమేట్ ఏముంటుందండి, మ్యారేజే ఉంటుంది. ఆ తర్వాత వేరే వేరే ఉంటాయి, కానీ ఏ అమ్మాయికైనా ఎండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తనకి, మ్యారేజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎంత సంపాదించు, ఎంత ప్రొఫెషనల్, ఎంత హై లెవెల్కి వెళ్ళినా మీకు చెప్పింది అది మ్యారేజ్. మరి అట్లా ఉన్నప్పుడే మనం బెండ్ అవుతాం. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ ప్లాన్స్ ఏమన్నా మీరు సర్చ్ చేసుకో? ఇప్పుడు ఇది అవన్నీ అండి, ఇంకా బాగా చాలండి. అంటే అలా అని కాదు, యాక్చువల్గా మనకి ఇప్పుడు కాకపోయినా ఒక 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత అలా అని కాదు. నేను అనేది అప్పటికైనా డెఫినెట్గా నేను చేసుకుంటానండి, చేసుకోకుండా డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు మ్యారీ. అది ఎప్పుడు అవుతుంది అన్నది నేను చెప్పలేను. నేను కోర్టే నాకు ఫేవర్ గా ఉంటది అని అనుకున్నాను, బట్ అక్కడే నాకు చిన్న రాంగ్ గైడెన్స్ అయింది. సో అది మళ్ళీ రిపీట్ కాకూడదని నేను డైరెక్ట్ సుప్రీం కోర్టుకి విత్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశాను. కాదండి, వెళ్తున్నారా సుప్రీం కోర్టు? వెళ్ళాను, అయిపోయింది. అది నోటీసులు కూడా ఇచ్చారు. రేపు ఎప్పుడో 19th ఉంది హీరింగ్, ఫైనల్ హీరింగ్ ఏదో ఉంటదిలేండి. నాకు అది అంత కరెక్ట్ తెలీదు. అంటే యాక్చువల్గా మనం తెలుసుకున్నాను అంతే. అదే ఫైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. కొంచెం తెలుసుకున్నాను, బట్ ఇక్కడ నేను అంత మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. ఓకే ఓకే, కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పటికి ఇది చెప్తాం కూడా చెప్పాలి. నేను ఎనీహౌ చెప్పాలి, నా రైట్ నాకు ఉంది, నేను మాట్లాడుకునే రైట్ నాకు ఉంది. వాళ్ళని ఏమి అనట్లేదు కదా, నాకేం జరిగిందో నేను చెప్తున్నాను కాబట్టి. అదే తప్పులేదు, అదే అంటున్నాను. ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ టు స్పీక్ అబౌట్ మై సెల్ఫ్. ఎస్ ఎస్, మనం అనేది కోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడలేదు, వాటి గురించి మాట్లాడలేదు. మీ లైఫ్లో ఏం జరిగింది, నాకేం జరిగిందో నేను చెప్పుకునే రైట్ నాకుంది. యా యా, మరి ఎనీ పాయింట్ ఆఫ్ ఈ డిస్టర్బెన్స్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు అనిపించిందా, ఎందుకు వచ్చానరా ఈ వీళ్ళకి ఫీల్డ్కి ఎందుకు వచ్చానని నేను అనుకోలేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ పబ్లిక్ ఉందా, ఇంకా స్టిల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని నేను అనుకో. మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది ఆ టైంలో మిమ్మల్ని? నేను అసలు మా ఫ్యామిలీని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే నేను లేదండి సపోర్ట్ చేయలేదు, ఈవెన్ దే డోంట్ లైక్. ఈవెన్ ఎవరికి ఇష్టం ఉంటుంది అంత ఏజ్ గ్రూప్ అంతది ఉన్నప్పుడు? ఏజ్ గ్రూప్ అన్నది ఇక్కడ మ్యాటర్ కాదండి. దే హ్యావ్ సీన్ మీ టూ మచ్ ఆఫ్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళిపోవడము, లైక్ ఎప్పుడు నేను నవ్వుతూ మాట్లాడింది ఏ రోజు లేదు. ఇఫ్ ఐ కీప్ లైక్ నేను నవ్వుతూ మాట్లాడుతూ హ్యాపీగా ఉంటే విన్ దే మైట్ యాక్సెప్ట్. ఎప్పుడు వచ్చినా నేను అలాగే వచ్చేదాన్ని. ఇంక వాళ్ళకి ఎట్లా హ్యాపీగా ఉంటుంది, ఎట్లా మంచి అనిపిస్తుంది. దే వాంట్ మీ టు లీవ్, బట్ ఐ సెడ్ లైక్ నాకు కొంచెం ట్రబుల్ ఉంది, ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్ అని చెప్పి ఇంకా కవర్ చేసుకుంటూ వచ్చాను అంతే. దేడాదన్నో ఇప్పటి వరకు ఏమేమి ఇప్పుడు తెలుసులేండి, తెలుసు ఇప్పుడు తెలుసు. ఎందుకంటే నా అన్నీ ఐఫోన్ టు అన్ని లింకప్స్ అయి ఉంటాయి ఐప్యాడ్కి అన్నిటికీ. సో వాళ్ళు ఒక రోజు అన్నీ చూసారు. నా బర్త్డే రోజే, ఎప్పుడో ఎందుకు ఇష్యూ జరిగిన రోజే నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు లాక్డౌన్ ఉంది ఇంత ఏంటి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ లాక్డౌన్లోనే March 23rd నుంచే నాకు డైలీ ఉండింది టార్చర్. అంటే అంతే. సో ఇది ఎక్కడ పోవాలా అని చెప్పి ఇంక వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెక్స్ అయిపోయారు. ఈవెన్ బర్త్డే రోజు కూడా లాక్డౌన్లో ఏముంటుంది తినికి అన్నట్టుగా ఇంకప్పుడు వాళ్ళు అసలు చూద్దాము అని. మా బ్రదర్ ఉన్నాడు ఆ పీరియడ్లో మా ఇంట్లో. సో అప్పుడు వాళ్ళు చూశారు, చూసి ఇది ఎంత జరుగుతుందా అని. అంటే టార్చర్ అంటే ఏంటి, ఏదో ఉండదండి ఇంకా. కాదండి, కైండ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఇక్కడ, అంటే ఇక్కడ ఉండాలనా? ఇక్కడ ఇక్కడ అంతే, నేను ఇంట్లో ఉండలేను, నువ్వు ఉండాలి నాతోటి అంతే.
బట్ ఇప్పుడు నాకు సర్ప్రైజింగ్ ఏం షాక్ ఏంటంటే నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇప్పుడు అన్నది. చెప్పాలి వాళ్ళే, చెప్తారులేండి రేపు కోర్టులో చెప్తారు. నేను అనలేదు అంటాను కుదరదు. అంటే ఏంటి, ఇంట్లో నాకు స్ట్రగుల్స్ నేను ఉండలేను, ఈ కైండ్ ఆఫ్ థింగ్. మరి ఇంట్లో వాళ్ళైనా మరి అప్పుడు ఎలా ఊరుకున్నారు రెండు రోజులు? అమ్మో, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇప్పుడు అసలు. అది అంటే అంటే దాదాపు ఎన్ని ఇయర్స్? అది 5 ఇయర్స్. 5 ఇయర్స్ ఎలా ఊరుకున్నారండి మరి ఇంట్లో వాళ్ళు? వాళ్ళు వాళ్ళైనా తెలిసే తెలియకుండా, ఇప్పుడు మా ఇంట్లో నాకు తెలిసినప్పుడు అవతల ఇంట్లో తెలియదు. ఇప్పుడు నాకు ఇప్పుడు లాక్డౌన్ లోనే ఇప్పుడు షూట్ లేదు ఏం లేదు, అందరూ ఇంత టైట్ గా ఇంటికి హౌస్ అరెస్ట్ అయినప్పుడు ఎక్కడికి అన్న తెలియకుండా ఎందుకుంటది? అదేనండి, మిమ్మల్ని అంటే ఏదో ఇది చేయాలని కాదు కానీ, బట్ నాకు పర్సనల్ గా నాకు ఎక్కడ అంటే నాకు మొన్న మళ్ళీ అటాక్ అయింది అన్న తప్ప అంటే ఇంకో వదలట్లే. అంటే నేను కరెక్ట్ గా ఇద్దరికో ముగ్గురికో చెప్పానండి. ఆ ముగ్గురులో ఒకళ్ళ మీద నాకు డౌట్ ఉంది, ఎందుకంటే వాళ్ళకే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, లైక్ ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ అని. సో వాళ్ళ మీద ఇప్పుడు రీసెంట్ గా కంప్లైంట్ చేశాను, చూడాలి. అదే అంటే మన చుట్టూ ఉంటూ కూడా వాళ్ళు ఉండేదే అందుకు. సో ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి ఒక ఇట్లాంటి టైంలో వీక్ ఉంటారు, సో ఇలాంటి టైంలోనే వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తారు. మరి మీరు ఇప్పుడు హార్డ్ అవ్వాల్సింది ఇదే టైం కదా, సో కొత్త ప్రాజెక్ట్ అందుకనే కదా నేను అంత అలర్ట్ గా ఉన్నాను. అలర్ట్ ఓకే, నేను అంటే కెరీర్ పరంగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవుతాం ఉంటాయి, బట్ ఇప్పుడు కొంచెం అందరు ఇప్పుడు అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఫిలిమ్సే కదా ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి, ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా షూటింగ్ అవన్నీ రిలీజ్ అయినాక మళ్ళీ ఇప్పుడు రీబౌన్స్ అవుతున్నారు అని స్టార్ట్ చేస్తున్నారు. అదే మీరేమన్నా సైన్ చేశారా? ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు, ఒక తమిళ ప్రాజెక్ట్ ఒకటి కన్నడ, అది రెండు ఓకే చేశాను, అందులో సెకండ్ లీడ్స్ అన్నమాట. మంచి లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్, లైక్ వన్ ఆఫ్ ద పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అది కాంబినేషన్. జనరల్గా ఎవరికైనా ఫస్ట్ ఏంటంటే హీరోయిన్లు అలా స్టార్ట్ అవుతారు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యారెక్టర్ మీరు మొత్తం రివర్స్లో ఉంది ట్రెండింగ్ అని చెప్పాను కదా నేను, రాంగ్ టైంలో వచ్చాను, రాంగ్ ఏజ్లో వచ్చాను కానీ లేట్. అదే కానీ ఏజ్ పెరుగుతుంది, అదే చెప్పాను కదా ఫస్ట్ అన్ని వదిన పిన్ని అక్క. ఇప్పుడు ఇప్పుడు ఒక ఫిలింలో అయితే నారా రోహిత్ కి అక్కగా చేశాను, ఒక ఇంకో ఫిలింలో అదే రోహిత్ కి నేను పిన్నిగా కూడా చేశాను, మూడు ఫిలిమ్స్ చేశాను అతనితో. కానీ ఇప్పుడు రివర్స్ ట్రెండ్ లో వెళ్తుంటే మీరు అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ లీడ్ ఏదో ఒకటి ఇప్పుడు బాగుందని కదా. అదే అంటున్నాను, అంటే ఏజ్ తగ్గించుకుంటున్నారు ఏంది మీరు డైట్ ఏం లేదండి, యాక్చువల్లీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా, దానివల్ల ఎక్కువ పడుకుని పోయేదాన్ని నేను, ఫుడ్ తగ్గించేసేదాన్ని, దానివల్ల బాగా వీక్ అయిపోయాను అప్పట్లో. టార్చర్ కి వాళ్ళ కాదు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. మరి మీ మదర్ ఎవరన్నా తెచ్చి ఏ లేదు వాళ్ళకి ఇప్పటికీ, ఇంకా ఏం తెచ్చుకుంటామండి వాళ్ళని. నేను అంటాం ఇలాంటి టైంలో యు నీడ్ దెమ్ కదా, నీడ్ దెమ్ కానీ ఇప్పుడు అసలు ఉండకూడదు వాళ్ళు. వాళ్ళకి ఎందుకండి ఏజ్లో ఇంకా వాళ్ళకి స్ట్రగుల్, ఇంకా మనల్ని చూస్తూ వాళ్ళు ఇంకా ఫీల్ అవుతూ అసలు వద్దు. సో ఇండిపెండెంట్ ఇప్పుడు సింగిల్ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇప్పుడు, నా ఇల్లు కూడా ఖాళీ చూపించేశారు కదా. నేను యాక్చువల్లీ రెంటెడ్ హౌస్లో ఇక్కడ దగ్గరలోనే ఉండేదాన్ని, శ్రీనా ఎస్ఆర్ నగర్లో. సో మా ఓనర్లకి కీప్ ఆన్ రిపీటెడ్గా కాల్స్ చేసేసి, యాక్చువల్లీ మా ఓనర్కి అంత అసలు ప్రాబ్లమే లేదు అతనికి, ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క పీరియడ్లో అతను నాకు అతను కూడా సపోర్ట్ చేశారు, బీ స్ట్రాంగ్గా ఉండు ఏం కాదు ఒకళ్ళే ఉంటున్నారు కదా మీకు ఏ గైడెన్స్ కావాలన్నా లేదా అడ్వకేట్స్ కానీ ఏదైనా ఉన్నా నేను హెల్ప్ చేస్తాను అది ఇదని బాగానే ఉన్నారు. బట్ కంటిన్యూగా వీళ్ళు కాల్స్ చేసేసి ఆమెను ఎందుకు ఉంచుకుంటున్నారు, ఖాళీ చెప్పకుండా మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్పి కాల్స్ వస్తూ ఉండేవంట. ఆయనే చెప్పాడు నాకు అలా, సరేలేండి ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్పి చాలా ట్రై చేశాను, బాగా తిరిగాను నేను రెంటెడ్ హౌస్కి. లాక్డౌన్ రిలీజ్ అయింది, సినిమా వాళ్ళక ఇవ్వరు, ఉండేది సింగిల్, దానికి తోడు ఇష్యూ ఒకటి, చాలా ట్రబుల్ పెట్టారు వీళ్ళు. చూసి 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 నాకు ఒక ఓన్ హౌస్ ఉంటే ఇంకా అక్కడ ఓన్ హౌస్ ఉంది ఉంది, అది కొంచెం లాంగ్ కొండాపూర్ దగ్గర, ఇంకా అక్కడ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అదే వర్క్ చేయించుకుంటాను. ప్రొటెక్టెడ్ అంటే అంతే ఇంకా, అంటే అట్లీస్ట్ ప్రొటెక్టెడ్ అంటే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వస్తే మాత్రం ఇంకేం చేస్తారని వదిలేటమే. ఇంకా నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే.
మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ. 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 ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.